మహానటుడు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఎన్టీఆర్ కి బృహన్నల గెటప్ కి హరిబాబు మెరుగులు దిద్దిన తర్వాత దర్శకుడు కేవి రెడ్డి దగ్గరకు వెళ్లి తన వేషం చూపించారు రామారావు గారు. ఆయన ఓకే అన్న తర్వాత ఎన్టీఆర్ ఏమాత్రం సందేహించకుండా నర్తనశాల సినిమాలో నటించారు. అంతగా జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టే రామారావు గారు ఏ పాత్ర పోషిస్తే ఆ పాత్రలో జీవించేవారు. చేసే పని పట్ల ఉన్న నిబద్ధతకు ఆయన నటన జీవితమే నిదర్శనం. నీతికే జయమని నిరూపిస్తాను. వీరుడవైతే విల్లు పట్టు. నేను కలుగుడ రాజయ్యను జయించి కానీ రారాజును సమీపించలేవు. నీ విజయ దుర్గం వ్యర్థమని నిరూపిస్తాను. నీ ప్రగల్భాలు కొత్తవి కావు కరుణ. ప్రేలితి వెన్నో మార్లు కురు వృద్ధుల ముందర ప్రేలితి వెన్నో మార్లు కురు వృద్ధుల ముందర నేను కండనే తాలుదు అర్జునుం గెలువ సంగర మందని నీదు శస్త్ర విద్యాలవ దుర్విదగ్ధత బయల్పడు కాలము దాపురించే నిన్ కాలుని ప్రోలికం పెదను కర్ణ. నిన్ కాలుని ప్రోలికం పెదను కర్ణ రణాంగణమందు నిల్వమాన రామారావు గారు నటించిన నర్తనశాల చిత్రానికి మరో స్పెషాలిటీ ఉంది. ఈ చిత్రంలో అద్భుతమైన పాటలు పద్యాలు ఉన్నాయి. ముఖ్యంగా జనని శివకామిని భక్తి గీతం ఇప్పటికీ ఇంటింటా వినబడుతూనే ఉంటుంది. అలాగే ఎవరికోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే సఖియా వివరించవే నరవరా ఓ కురువరా దరికి రాబోకు రాబోకు రాజా పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. ఇక సరళిత రాగ సుధారస రాగం అనే పాట బాలమురళీకృష్ణ బెంగళూరు లతల గొంతులో ఎంతో రమ్యంగా ఉండి ఇప్పటికీ వింటుంటే సరికొత్తగా అనిపిస్తుంది. అక్టోబర్ 11, 1963 రిలీజ్ అయిన నర్తనశాల చిత్రం అఖండ విజయం సాధించింది. ఆర్థిక విజయం సాధించడమే కాకుండా రాష్ట్రపతి బహుమతిని నంది అవార్డును కూడా అందుకుంది. ఇప్పుడే నీకు శుభవార్త పంపురామని అనుకుంటున్నాము. ఇంతలోకే ప్రత్యక్షమైన అక్కడకు వచ్చింది సుతరికం కదా, అందుకే ముందుగానే వచ్చేసా. పదవదనం బాబు, ఉత్తరాది మంజుల కళ్యాణం నిశ్చయించారు. శుభం. ఆగో, ఏమన్నా చేయో తోడపాటి కోట్ల కూడా వస్తున్నదే నీరు లేకపోతే తోస్తారా సార్? అన్నీ రాకుమారా, పెళ్లి కొడుకు రాకుండా పెళ్ళే కొడుకుడుగా. అవును యువరాజ, ఆ చిరంజీవి మా అభిమన్య కుమారి. అభిమన్యుడా? ఈ మాట అప్పుడే చెప్తే ఆనాడే మూడు మూడు వేయించవని ఇప్పుడు మాత్రం ఇంచుకోండి. రాబవారా ఉత్తరా 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 ఉత్తరా
నా పంతం చెల్లించుకున్నాను, నీ ముద్దు చెల్లించాను. నీ కాబోయే భర్త, నా కాబోయే భావ. ఆ చెల చెల చెల, ఈ ఆనందంలో మర్చిపోయాను, ఇదిగో నీ బొమ్మ కుదిరి. ఇవి ఇవాళ మహానటుడు విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్ లో రామారావు గారి గురించిన మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.